కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ క్లాసు నిర్వహిస్తున్నటువంటి మరి అన్నయ్య గారు రత్న కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి సంఘానికి వచ్చినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. గత వారంలోనే సంఘము దేవుని రాజ్యమై ఉందనేది మీకు చెప్పడం జరిగింది. ఈ వారము సంఘము దేవుని మందిర పర్వతం, సంఘం అనేది దేవుని మందిర పర్వతమై ఉంది. సంఘం ఏమై ఉందో చాలామందికి తెలియదు. లోకంలో సంఘాలు లేవు, కానీ సంఘం మాత్రమే ఉంది. దేవుడు జగత్పునాది వేయబడకముందే సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం ఈ భూమి మీద ఉన్నటువంటి మనకి, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకి అందరికీ ఆ జ్ఞానం అర్థం కావాలనేది దేవుని యొక్క సంకల్పం. సంఘం ద్వారానే ఆయన తరతరాలు మహింపొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎపిసిల్ రాసినటువంటి పత్రిక 3:21 వచ్చిన మాట చూడొచ్చండి. ఈరోజు మన పాఠానికి సంబంధించి ఈ సంఘము దేవుని మందిర పర్వతం అనేది ఎక్కడుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథం 2:2 మనం చూడొచ్చండి. యెషయా గ్రంథము 2:2 ఇక్కడ మనకి 2వ వచనము నుండి మనం చదివినట్లయితే, అంచె దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి ప్రవేశించెదరు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అంచె దినములలో మందిరము పర్వతములపైన యెహోవా మందిర పర్వతము, ఇది సంఘము అని అంటే యెహోవా మందిర పర్వతము అని చెప్పడానికి ఇది ప్రవచనం. యెషయా గ్రంథం యెషయాలోనే యెషయా గారు ప్రవచించడం జరిగింది. ఎప్పుడు ఈ మందిర పర్వతం హెచ్చరించబడింది అని అంటే అంచె దినములలో ఇది హెచ్చించబడింది. ఇక్కడ మాత్రమే కాదు, యెషయా మాత్రమే కాదు, మీకా గారు కూడా దీన్ని ప్రవచించడం జరిగింది. మీకా గారు కూడా దీన్ని ప్రవచించడం జరిగింది. ఇదే ప్రవచనాన్ని మీకా గారి ద్వారా కూడా దేవుడు పలికించాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా ఈ మందిర పర్వతం అనేటటువంటి పదాలు మనకి కనబడుతుంటాయి. మీకా గ్రంథము 4వ అధ్యాయంలోనండి. తీశారండి ఎవరన్నా? మీకా 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అక్కడ అంచె దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు ప్రవచించడం జరిగింది. యెషయా గారు ప్రవచించాడు, మీకా గారు ప్రవచించాడు. యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు ఇదే ప్రవచనాన్ని, మళ్ళీ మీకా గారు కూడా ఇదే ప్రవచనాన్ని మీకా గారి ద్వారా కూడా దేవుడు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎప్పుడు ఈ మందిర పర్వతం హెచ్చించబడిద్ది, ఎత్తుగా చేయబడిద్ది అని అంటే అంచె దినములు అన్నాడు. ఎప్పుడండి అండి అంచె దినములు? ఈ అంచె దినముల మీద క్రైస్తవుల్లోని చాలా అపోహలు ఉన్నాయండి. అంచె దినములు అంటే యేసుక్రీస్తు వచ్చేటటువంటి కాలం అని చెప్పేసి అనుకుంటారు. కానీ అంచె దినములు అని అంటే ధర్మశాస్త్రపు ముగింపు దినములు, నూతన నిబంధన ప్రారంభ దినములు. అంచె దినములు అంటే ధర్మశాస్త్రానికి ముగింపు, నూతన నిబంధనకి ప్రారంభం. కాబట్టి ఆ కాలాన్ని అంచె దినములు అని అన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే సమాప్తమైనది అని అన్నాడు. అంతమైపోయింది దేనికి? ఇప్పుడున్నటువంటి ధర్మశాస్త్రానికి, ఇప్పుడున్నటువంటి ఆ విధానానికి, పాత విధానానికి మొత్తం కూడా సమాప్తం అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అంచె దినములు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రపు ముగింపు దినములు, క్రొత్త నిబంధన ప్రారంభ దినములు అనేది మనకి జ్ఞాపకం రావాలి. అంతేగాని అంచె దినములు అంటే ఎప్పుడో యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆ చివరి దినాలు అయ్యి అంచె దినాలు అని చెప్పేసి అనుకోవడానికి, అది లోకానికి అంతం, అది
కానీ ఆ అంత్యదినాల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ముగింపు అయిపోయేటట్టు ముగింపు కాలం ఎప్పుడైతే వచ్చిందో ఆ అంత్యదినాల్లో దేవుడు చేయబోయేటటువంటి కార్యాన్ని ప్రజలందరి కొరకు సమస్త అన్యజనులు దాంట్లోకి వచ్చేటటువంటి విధంగా దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటంటే సంఘము దేవుని మందిర పర్వతము. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే మందిరము అనేది మందిరము అంటే మనకు తెలుసు మందిరం అంటే ఏంటండి, మందిరం అనేది ఆరాధనకు సంబంధించింది. ఆరాధన చేయడానికి ఆరాధన స్థలం అన్నమాట. మందిరం అంటే ఏంటండి, ఆరాధన స్థలం, ఆరాధన చేయడానికి అనువైనటువంటి స్థలం. ఈరోజు ఒకప్పుడు ప్రత్యక్ష గుడారాల్లో ఆరాధన చేశారు అను కదా, యాజకత్వం చేశారు. ఆ తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత దేవాలయాన్ని నిర్మించడం జరిగింది, అది భౌతిక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు సంఘము దేవుని మందిరము ప్లస్ పర్వతము, మందిర పర్వతము. మందిరం అనగానే ఆరాధన స్థలం. ఆరాధన స్థలం అంటే మనం కూడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి బిల్డింగులు మాత్రం కాదు, బిల్డింగులు కాదు. బిల్డింగ్లో కూర్చోవచ్చు, చెట్టు కింద కూర్చోవచ్చు, ఇంకెక్కడైనా కూర్చోవచ్చు. మరి పౌలు గారు ఎక్కడ కూర్చున్నారంటే నదీ తీరంలో కూర్చున్నారు. ఒకసారి 16 అపొస్తలుల గారు 16 అధ్యాయం ఎక్కడ ఉందండి, నదీ తీరంలో కూర్చున్నారు. అది ఎక్కడైనా కావచ్చు, కానీ సంఘం ఎక్కడుంటే అదే మందిరము. కాబట్టి ఆరాధన స్థలం అంటే ఆరాధనకు సంబంధించినటువంటి స్థలం. ఇక పర్వతము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పర్వతము, పర్వతము అనగానే మనకు ఏం గుర్తు రావాలంటే రాజ్యము. పర్వతం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పరిపాలనకు సంబంధించింది అని రావాలి. పరిపాలనా స్థలం పరిపాలించేటటువంటి స్థలం అన్నమాట. అంటే దేవుని యొక్క పరిపాలన జరిగేటటువంటి స్థలం లేదా రాజ్యము, దేవుని రాజ్యము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, చాలా జాగ్రత్తగా ఇది మీకు అర్థం కావాలా. ఇంతవరకు మనకు అర్థం కావాలి, మందిరము అనగానే ఆరాధనకు సంబంధించినటువంటి స్థలం, యాజకత్వానికి సంబంధించినటువంటి స్థలం. పర్వతము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పరిపాలనకు సంబంధించినటువంటి స్థలం. ఒకప్పుడు పరిపాలన వేరు, ఆరాధన వేరు. ఒకప్పుడు పరిపాలన వేరు, ఆరాధన వేరు. ధర్మశాస్త్రం ఏర్పడిన తర్వాత పరిపాలన వేరుగా ఉంది, ఆరాధన వేరుగా ఉంది. ఆరాధనకి పరిపాలనకి సంబంధం లేదు. ఆరాధన వేరు, ఆరాధన చేసేవాళ్ళు ఎవరై అంటే యాజకులు చేసేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు ఎవరై అంటే రాజులు చేసేవాళ్ళు. ఒకప్పుడు ఆరాధన ఎవరు చేసేవాళ్ళు, యాజకులు చేసేవాళ్ళు. యాజకులు, యాజకుల్లో మళ్ళీ ఎవరు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రం లేవీలు చేసేవాళ్ళు. అది మందిరం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే యాజకానికి, యాజకత్వానికి సంబంధించింది, ఆరాధనకు సంబంధించింది. అప్పుడు ఎవరు చేశారు అని అంటే యాజకులుగా లేవీలు ఉన్నారు, లేవీలు మాత్రమే చేశారు. ఆ లేవీల్లో కూడా అహరోను వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అహరోను సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే యాజకత్వం చేశారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా యాజకత్వము చేయలేదు. ఇక పాత నిబంధనలు అంటే పూర్వులు పితరులు ఎవరైతే ఉన్నారో పితరుల కాలంలోనే అది విభాగింపబడలేదు, అది విభాగింపబడలేదు. రాజులు ఈ తర్వాత యాజకులు విభాగింపబడలేదు, కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అది విభజింపబడ్డది. అది విభజింపబడి యాజకులు మందిరంలో సేవ చేసేవాళ్ళు, రాజులు పరిపాలన విధానాన్ని చూసుకునేవాళ్ళు. అది మనకి గుర్తు రావాలండి. ఈ రెండు మనకి క్లియర్గా అర్థం కావాలి. మందిరం అనగానే ఆరాధన స్థలం, పర్వతం అనగానే పరిపాలనా స్థలము లేదా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన జరిగేటటువంటి స్థలము అనేది మనకి స్పష్టంగా అర్థం కావాలి. అయితే దేవుడు భవిష్యత్తును గురించి అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాల గురించి దేవుడు ముందుగానే అబ్రహాము దగ్గర ఒక సంఘటన చేయించాడండి. అబ్రహాము దగ్గర ఒక సంఘటన చేయించాడు. అబ్రహాము ఈ సోదము సంబంధించినటువంటి రాజులు ప్రాంతాన్ని వాళ్ళు దోసుకొని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అబ్రహాము యుద్ధానికి బయలుదేరతాడు. ఎందుకనంటే తన బంధువు
ఎవరు లోతు ఉన్నాడు కాబట్టి లోతు ఆస్తులు కూడా పోయినాయి కాబట్టి దాని నుంచి వాళ్ళని కాపాడటం కోసం అబ్రహాము యుద్ధవీరుడు సుమారు ఒక 380 మందిని వాళ్ళని ఆయన సైనికులు వెంటేసుకొని పోయి వాళ్ళని తరిమి తీసుకొని వస్తున్నటువంటి సమయంలోనే ఒక లోయ దగ్గరకు రావడం జరిగింది. ఆ లోయ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికి అక్కడ ఆయనకు ఒక రాజు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఒక రాజు కనపడ్డాడు, ఆయనే సోదమ రాజు అని చెప్పేసి అని అనడం జరిగింది. 14వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూసినట్లయితే అతడు కదర్ల యోమారును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు, అంటే ఎవరు అబ్రహాము తిరిగి వస్తున్నప్పుడు సోదమ రాజు అతను ఎదుర్కొనటకు రాజులోయ అను శావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఎవరట ఈ రాజు? సోదమరాజు. ఈ సోదమరాజు అని అంటే దాని అర్థం కూడా మనకి హెబ్రి పత్రికలోనే చెప్పడం జరిగింది. హెబ్రి పత్రిక 7వ అధ్యాయానికి వస్తే మీరు సోదమరాజు అని అంటే మీకు అర్థం ఏంటో చెప్పడం జరిగింది. హెబ్రిలు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో దాని అర్థము చెప్పడం జరిగింది. శాలెము రాజు సోదమరాజు అన్న ఒకటే అనమాట. దానికి 3వ వచనంలోనే చివరి మాటల్లో మనం చూసినట్లయితే అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు తర్వాత సమాధానపు రాజు అనియు అర్థమిచ్చినట్టు శాలెము రాజు అని అర్థం. ఈ సోదమరాజు అని అంటే ఎవరు? నీతికి రాజు, సమాధానపు రాజు. ఏరే దేనికి రాజు? నీతికి రాజు, సమాధానపు రాజు అనేటటువంటి అర్థం ఇచ్చినట్టు శాలెము రాజు అని అర్థం అంట. కాబట్టి ఈ సోదమరాజు అనేటటువంటి దానికి శాలెము రాజు అనంటే నీతికి రాజు, సమాధానపు రాజు. కాబట్టి ఈ అర్థం ఇచ్చేటటువంటి అర్థం ఉంది. ఇక ఈయన ఏం చేశాడో 18వ వచనంలో చెప్పడం జరిగింది. మరియు శాలెము రాజు అయిన మెల్కీషెదకు రెట్టెను పైన ఉన్నాడు, సోదమరాజు అన్నాడు, కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? శాలెమురాజు అన్నాడు. సోదమరాజు అన్నా శాలెమురాజు అన్నా ఒకటే. శాలెమురాజు అంటే అర్థం ఏంటి? నీతికి రాజు, సమాధానపు రాజు అని అర్థం. కాబట్టి ఈయన ఏం చేశాడంటే శాలెమురాజు అనే మెల్కీషెదకు, ఈయన పేరేటట? ఈయన పేరేంటి? మెల్కీషెదకు రెట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. కాబట్టి రెండు పోస్టులు ఒక్కడే ఇక్కడ భర్తీ చేస్తున్నాడు. రెండు పోస్టులు అంటే ఒకటి యాజకుడు, రెండోది రాజు. అంటే రాజుగా యాజకుడుగా చేస్తున్నటువంటి ఒక క్రమము భవిష్యత్తులో జరగబోయేటటువంటి క్రమాన్ని అబ్రహాము దగ్గర దేవుడు చూపించడం జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ముందుగా చెప్పకుండా ఏదీ చేయడండి. అయితే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత రెండు వేరు వేరుగా ఉన్నాయి. మందిరం వేరు, పర్వతం వేరు, ఆలయం వేరు, పరిపాలన విధానం వేరు, యాజకుడు వేరు, రాజులు వేరు, వేరు వేరుగా నడిచారు. అయితే రాజు యాజకుడు చెప్పినట్టుగా రాజు నడుచుకునేవాడు. ఆయన మందిరంలో యాజకత్వం చేసేవాడు, ఆయన దేశంలో పరిపాలన చేసేవాడు. అయితే ఒకనొక సందర్భంలో సమూయేలు కాలంలో ఏం జరిగిందనంటే సమూయేలు రావడం లేట్ అయింది. సౌలు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడ్డటువంటి సమయంలోనే సమూయేలు కొంచెం ఆలస్యం చేశాడు. సమూయేలు ఆలస్యం చేసేసరికి జనాలు ఒత్తిడి తెచ్చారు. జనాలు ఒత్తిడి తెచ్చేసరికి ఈ సౌలు ఏం చేశాడంటే తానే బలి అర్పించాడు. బలి అర్పించే పని ఎవరిది? యాజకుడి పని. బలి అర్పించే పని ఎవరిది? రాజుది కాదు, యాజకుడి పని. కాబట్టి యాజకుడు బలి అర్పించాలి. కానీ రాజుగా ఉన్నటువంటి సౌలు గారు బలి అర్పించాడు. దానికి ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే సమూయేలు గారు రావడం జరిగింది. సమూయేలు గారు వచ్చి ఆయన గద్దించాడు. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ 8వ వచనం నుండి అక్కడ జనులు చెదిరిపోతున్నట. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూసి
జనులు ఏమవుతారంటే ఎదిరిపోతున్నారు, ఇంకా ఇంకా రాలేదు, ఏడు రోజులైనా సమయాలు గారు యాజ కూడా రాలేదు ఇంకా, కాబట్టి ఇంకా మేము ఆగలేమని చెప్పి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నటువంటి సమయాలు ఆగండి, ఆయన రాకపోతే నేను చేస్తా అని చెప్పేసి నేనేం చేశాడంటే, అప్పుడు 9వ వచనం, దహన బలులను సమాధాన బలులను నా ఎదుగు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చను. సౌలు అతని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మస్లో కూడి ఉండుటయు నేను చూసి ఇంకను యెహోవాను శాంతపరచక ముందే ఫిలిస్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తినా నేను. అందుకు సమూయేలు ఏమన్నాడంటే, అయిపోయింది నీ పని, నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను తీసేసాడని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దహన బలి అర్పించినందుకే ఈయన యొక్క రాజ్యము ఆయన దగ్గర నుండి తొలగిపోయింది. అంటే చూడండి, ఎంత రాజు పనే చేయాలి, రాజు యాజకుడు పని చేయడానికి వీల్లేదు. యాజకుడు పనే చేయాలి, యాజకుడు రాజుగా పరిపాలించడానికి అవకాశం లేదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఆ పని చేయాల్సింది నేను, ఇంకొక రోజు ఆగుతా నేను, అప్పుడు దాకా నువ్వు ఆపాల్సిందే. 7 రోజులు చూసావు జనులు చెదిరిపోతారు, పోనీ అడిగిపోతారు జనులు అడిగిపోతారు. ఈరోజు మనం కూడా చేసేటటువంటి చాలా తప్పు నిర్ణయాలు ఉన్నాయండి. జనులు పోతారేమోనని చెప్పని పండగలు చేస్తున్నారు, జనులు పోతారేమో లేనిపోయిన ఆచారాలు చేస్తున్నారు, జనులు పోతారేమో ఏదో ఒక కార్యక్రమాలు లేనిపోయిన లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ చేసేస్తున్నారు. ఈయన కూడా అదే పని చేశాడు. ఈయన అదే పని చేస్తే ఏమైందండి, ఏమైంది? సమయాలు వచ్చాడు, వచ్చి ఏమన్నాడు రావు గారు, ఏమన్నాడండి, నీ రాజ్యము నిలవదు, నీ యొద్ నుండి తొలగిపోయిందని చెప్పేసి అని చెప్పడం కదా. అంటే రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి ఒక కారణమైంది ఇది. ఎందుకని, రాజుగా ఉండాల్సినటువంటి వాడు రాజు ఏం చేశాడు, అది యాజకత్వం చేశాడు, దహన బలి అర్పించాడు, కాబట్టి అలాంటి పని చేయడానికి వెళ్ళలేదు. అందుకని లోకంలో సామెత ఉందండి, కుక్క పెత్తనం కుక్కే చేయాలి, గాడిద పెత్తనం గాడిదే చేయాలి. కుక్క పెత్తనం గాడిద చేస్తే ఏమైందండి, బడి దెబ్బలు తింది. కుక్క అరిస్తే ఎవడం దొంగ వచ్చిండు అనుకో లెగుతుంది, కానీ యజమాని గాడిద అరితేమనుకుంటాడు నీకేం పర్లేదని చెప్పి బడి తీసుకొని దెబ్బలు కొట్టా. ఈ పని అయింది అనమాట వెళ్ళి పని. అట్లే మందిరం వేరు, పర్వతం వేరు. ఇదే విధానంలో కొంతమంది రాజులు కూడా అలాంటి పని చేసి శాపగ్రస్తులయ్యారు, దెబ్బతిన్నారు. అలాంటి వారిలోని యరొబాము ఒకడు, యరొబాము. ఈ యరొబాము కూడా ఏం చేశాడు అని అంటే, ఆయన దహన బలి అర్పించడానికి ఆయనే అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యహో యరొబాము దేవుణ్ణి, మరి ఆ దేవుని యొక్క మందిరాన్ని మందిరంలో ఆయన సేవ చేయడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యరొబాము చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆయన్ని గద్దించడం జరిగింది. ఆయన గద్దించడానికి ఒక ప్రవక్తని పంపించడం జరిగింది. ఎక్కడుందండి ఇది, రాజా ఎక్కడుందండి? యరొబాము చేసినటువంటి పనిని బట్టి యరొబాము గద్దించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం చూడండి, 13 మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం చూడండి ఒకసారి, 13వ అధ్యాయంలోని ఆయన బలి అర్పించడానికి ఆయన పూనుకున్నాడు ఎవరు, రాజు. మొదటి రాజు సౌలు చేసి తప్పు చేసి రాజ్యం పోగొట్టుకున్నాడు కదా, మళ్ళీ ఈయన కూడా ఏం చేశాడంటే, యరొబాము కూడా బలిపీఠం దగ్గర యాజకత్వం చేయడానికి పూనుకున్నాడు. పూనుకుంటే దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తను పంపించాడు, యెరూషలేము నుండి ఒక ప్రవక్తను పంపించడం జరిగింది. ప్రవక్తను పంపించి ఈయన గద్దించాడు. చూడండి 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదాదేశము నుండి బయలు బేతేలకు వచ్చాను, ధూపం వేయుటక యరొబాము ఆ బలిపీఠమున నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేశాను. కాబట్టి ఏమన్నాడు, యరొబాము ధూపం వేయుటకై బలిపీఠము యొద్ద నిలిచి ఉన్నాడు. ఇక ఈయన వచ్చాడు,
బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన స్థలము ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనిషి శల్యములో నీ మీద దహనము చేయునని భవిష్యత్తును గురించి శపించడం జరిగింది. భవిష్యత్తును గురించి శపిస్తే ఈ రాజుగారు కోపం వచ్చింది, ఎవడా నువ్వు నా దగ్గరకు వచ్చి బలిపీఠాన్ని శపిస్తావా నువ్వు, ఎవడో వేసే హుషపడతాడు వాడు వచ్చి బలిపీఠాన్ని మనిషి శల్యాలను బలిపీఠం మీద దహించి వేస్తాడని చెప్పేసి అని మాట ఎందుకు బలికామని చెప్పేసి చెయ్యి ఎత్తాడు. చెయ్యి ఎత్తంగులను చెయ్యి ఏమైపోయిందండి, ఎండిపోయింది. అప్పుడు భయపడ్డాడు. అప్పుడు భయపడి వచ్చిన వాడు ఎవరో సామాన్యుడు కాదు, దైవ ప్రవక్త అని చెప్పేసి అర్థమైపోయింది. అయ్యా తప్పైందని చెప్పేసి అన్నాడు, తప్పైందని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే అది ఏమైంది, చెయ్యి మళ్ళీ ఒక హెచ్చరిక చూపించాడు అన్నమాట. తర్వాత ఉద్యోగకాలంలో కూడా ఉద్యోగుడు ఇదే పనిచేశాడండి. ఉద్యోగ కూడా దేవుడు మనసును గర్వించి ఆయన కూడా ఏం చేశాడంటే యాజకత్వాన్ని చేయడానికి ఆయన పూనుకున్నాడు. యాజకత్వం చేయడానికి ఆయన పూనుకోవడం జరిగింది. ఒకసారి ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండంలో మనం దాన్ని చూడొచ్చండి. ద్వితీయోపదేశకాండంలోని 26వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ మనకు ఉద్యాన్ గురించినటువంటి సమాచారం ఉంటుందండి. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయంలోని ఆయన ఏం చేశాడంటే, ఈయన కూడా ఏం చేశాడండి, అతడు స్థిరపడిన తర్వాత 16 వచ్చిన అండి, 26:16 నుంచి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను, అతడు ధూప పీఠము మీద ధూపం వేయుటక యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా బా. అంటే ఈ మూడు సంఘటనలు కూడా మనకు ఏమర్థమవుతున్నాయండి, సౌలు యాజకత్వం చేయడానికి పూనుకున్నాడు, రాజుగా ఉండాల్సినటువంటి వాడు సౌలు నష్టపోయాడు. యెరోబాము యాజకత్వం చేయడానికి పూనుకున్నాడు, అతను కూడా నష్టపోయాడు. ఇక్కడ ఉజ్జియా కూడా రాజుగా ఉండాల్సినటువంటి వాడు, అంతకుముందు ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన ఏంటి, బుద్ధి రావద్దండి. అంతకుముందు జరిగినటువంటి సంఘటన చూసి బుద్ధి రావాలా వద్దా, సౌలు ఎందుకు రాజ్యాన్ని కోల్పోయాడు అనేటటువంటి జ్ఞానం ఉండాలా వద్దా. కానీ ఈయన కూడా ఏం చేశాడంటే మనసును గర్వించి, ఏ వాళ్ళే చేయాలా మేము చేయకూడదా, అంటే వాళ్ళ కోసం మేము ఎదురు చూడాలా యాజకత్వం చేయడం కొరకు అని చెప్పేసి అని, లేకపోతే యాజకుడు లేకపోతే మనం చేయలేమా ఏంటి అని చెప్పేసి అనుకొని ఇతను కూడా మనసును గర్వించి చేయడానికి పూనుకుంటే అప్పుడు యాజకులు వచ్చేసారండి. ఎంతమంది యాజకులు వచ్చారు, అజరి అనేటటువంటి ఆయన 80 యాజకులను తీసుకొచ్చి, ఇదిగో ఈ పని మాది, ఈ పని మీరు చేయడానికి వీల్లేదని చెప్పేసి గద్దించితే వాళ్ళందరిని ఏం చేశాడంటే జైల్లో పెట్టేశాడు. వీళ్ళందరిని ఏం చేశాడు, జైల్లోనే పెట్టించడం జరిగింది. జైల్లో పెట్టించి వీళ్ళు మళ్ళీ ఆయన పూనుకున్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి. 19 ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడ యాజకుల మీద కోపం చూపాను, అతడు మందిరములో ధూపపీఠము ప్రక్కన నడుమనుండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. ఇప్పుడు ఇతను యాజకత్వం చేయడానికి పూనుకుంటే ఏమైందండి, కుష్టు రోగం పుట్టింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, యాజకుడు యాజకుడి పనే చేయాలి, రాజు రాజు పనే. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు కొనసాగిందంటే సుమారుగా 400 కొనసాగిందండి. ఎన్ని సంవత్సరాలు, 400 కొనసాగింది ఈ విధమైనటువంటి విధానం. అంటే యాజకుడు యాజకుడుగానే రాజు రాజుగానే కొనసాగినటువంటి విధానం. యాజకత్వం ఒకసారి కొనసాగుతుంది, ఒకవైపు యాజకత్వం కొనసాగుతుంది, ఒకవైపు రాజ్యరికం కొనసాగుతుంది, పరిపాలన విధానం కొనసాగుతుంది. యాజకత్వాన్ని యాజకులు చేసేవాళ్ళు, పరిపాలన విధానాన్ని రాజులు చేసేవాళ్ళు. ఇలా 400 గడిచింది. ఈ 400 దేవుడు భవిష్యత్తులో చేయబోయేటటువంటి దేవుడు ఈ రెండు కార్యక్రమాల ద్వారా దేవుడు విసుగు చెందాడండి. ఎందుకనంటే అటు యాజకులు పరిపూర్ణులు గారు, ఇటు రాజులు కూడా పరిపూర్ణులు.
కాలేదు. అటు రాజులు యాజకుగా యాజకత్వం చేస్తున్నటువంటి వారు యాజకులు కూడా పరిపూర్ణులు కారు. పరిపూర్ణులు కారు అంటే వాళ్ళు మానవ మాత్రులు కాబట్టి వాళ్ళు ఏదో ఒక తప్పు చేసేవాళ్ళు. దేవుడు కఠినమైనటువంటి తీర్పులు పెట్టాడు. లోపలికి అనవసరంగా లోపల పోతే చచ్చిపోతారు రాదని చెప్పేసి అని వాళ్ళకి ఒక బిల్లు గంట, వాళ్ళకి నడువుకి గంటలు కట్టి ఒక తాడు ఒకటి బయట పెట్టుకొని వెళ్ళేవాళ్ళు లోపల యాజకత్వం చేయడానికి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సౌండ్ రాలేదనుకోండి, వాళ్ళు తాడుతోని బయటికి లాగేవాళ్ళు. అంత కఠినమైనటువంటి విధానం పెట్టినా కూడా మనుషులు మారడం అనేది జరగలేదు. యాజకుల్లో లోపాలు ఉన్నాయి. అదే ఎబ్రీ పత్రికలోని ఈ లోపాల గురించి తెలియజేస్తూ ఎబ్రీ పత్రికలోని యాజకత్వం గురించి మనకి బహు స్పష్టంగా మనకు ఉంటుందన్నమాట. మరొక యాజకత్వం రావాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఈ హెబ్రీ పత్రికలోని మనకి తెలియజేయడం జరిగిందనమాట. హెబ్రీ పత్రికలోని ఎక్కడ చూస్తున్నారు సార్? 7:11 చూడండి. ఆ లేవీలు యాజకత్వ యాజకులై ఉండగా ధర్మశాస్త్రం ఇవ్వబడును, కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదక్ క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అన్నాడు. యాజకులు మార్చబడిన ఇది ఒక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము కూడా సహ మార్చబడును అని చెప్పేసి అన్నాడు. యాజకులు సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయారు కాబట్టి మరొక యాజకుడు అవసరమైంది. మానవ మాతృలైనటువంటి యాజకులు ఈ యాజకత్వం చేయటం వల్ల మానవులు ఎవరికి కూడా సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. కాబట్టి పర్ఫెక్ట్ మ్యాన్ కావాలి. పర్ఫెక్ట్గా యాజకత్వం చేసేటటువంటి వాడు ఒకడు కావాల్సి వచ్చింది. కాబట్టి దాని గురించినటువంటి ప్రవచనాలు దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. దాని గురించినటువంటి ప్రవచనాలు దేవుడు ముందుగానే చెప్పేశాడు. ముందుగానే ఈ మెల్కీసెదక్ గురించినటువంటి ప్రవచనాన్ని ఆయన ముందు ఎక్కడైతే చెప్పాడో దానిని వివరించడం జరిగిందనమాట. దాన్ని వివరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రవచనానుసారంగా మెల్కీసెదక్ క్రమం చొప్పున నువ్వు నిరంతరం యాజకుడు అయ్యిందు అని చెప్పేసి అనే మాటలు మనకి చూడొచ్చండి. మనకు చూడొచ్చు. మీరు డైరెక్ట్గా మనం వచ్చినట్టయితే ఈ మెల్కీసెదక్ 110వ కీర్తన మనం చూసినట్లయితే, 110వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, 110:4వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రవచనాన్ని చెప్పడం జరిగింది. అంటే 400 సంవత్సరాలు కొనసాగినా ఏ ఒక్కరికి వారు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయారు కాబట్టి యాజకులు. కాబట్టి ఒక సరికొత్త అంటే ఒక కొరత విధానంలోని యాజకత్వాన్ని మార్చాలి, యాజకుడిని మార్చాలి, ఒక పర్ఫెక్ట్ యాజకుడిని తీసుకొని రావాలి అనేటటువంటి ఆలోచన దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. దాన్ని యెషయా కీర్తనకారుడు ద్వారా ప్రవచించడం జరిగింది. చూడండి, చదవండి ఇక్కడ. మెల్కీసెదక్ క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయి ఉందు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. 110వ కీర్తన 4వ వచనం 110వ కీర్తన 4వ వచనం ఈ 4వ వచనంలో ఏం చెప్పాడు? 110వ కీర్తన 4వ వచనంలోని మెల్కీసెదక్ క్రమం చొప్పున ఒక ఆయన గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తుని గురించి. మెల్కీసెదక్ క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉందవు. మరి ఎందుకు యాజకులు మార్చాలి? క్రమం మారిపోతుంది, యాజకులు మారిపోతుంది. అప్పుడు ఉన్నటువంటి క్రమం ఏంటి? లేవీ క్రమం, అహరోను క్రమం అది. ఇప్పుడు ఉన్నటువంటి రాబోయేటటువంటి క్రమం ఏంటి? మెల్కీసెదక్ క్రమం. ఇప్పుడు మనం ఏ క్రమంలో యాజకత్వం చేస్తున్నాం? ఏ క్రమంలో యాజకత్వం చేస్తున్నాం? ఇప్పుడు మనకు జరిగేటటువంటి యాజకత్వం ఏంటి? యాజకత్వం లేకుండా పాపక్షమాపం లేదు. మన ప్రధాన యాజకుడు మెల్కీసెదక్ క్రమంలో ఉన్నాడు కాబట్టి యాజకులుగా మనం కూడా ఏ క్రమంలో ఉన్నాం? మెల్కీసెదక్ క్రమంలోనే ఉన్నాయి. ఈనాడు చాలామందికి ఈ విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎవరైనా మీరు ప్రశ్నించండి, మరి ఏ క్రమం చొప్పున మనం యాజకత్వం చేస్తున్నామని అంటే ఎవరైనా మాట్లాడే చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉన్నారా? తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మెల్కీసెదక్ క్రమం చొప్పున నువ్వు నిరంతర యాజకుడు అయి ఉందవు, ఆయన యెహోవా మాట ఇచ్చున్నాడు, ఆయన తప్పనివాడు, మాట తప్పనివాడు, భవిష్యత్తుకు ఇచ్చినటువంటి మాట ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనంటే ఈ యాజకులు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఏ యాజకులు? లేవీ క్రమం చొప్పున యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులు ఏం చేయలేకపోయారు? సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయారు. కాబట్టి యాజకత్వాన్ని మార్చాలి అనేటటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నారు. ఇక ఒకవైపు రాజరికం చేస్తున్నటువంటి రాజులు ఉన్నారు. ఈ రాజులు ఏమన్నా మంచిగా పరిపాలన చేశారా?
అందరూ అపరిపూర్ణమైనటువంటి రాజులు అయిపోయారు. సౌలు చూస్తే సౌలా పనిచేశాడు, దావీదు చూస్తే చివరికి వచ్చేసరికి దావీదు బెచ్చభవిష్యంలో చెడిపోయారు. తర్వాత ఇక సొలోమోను విషయంలో చూసుకుంటే సొలోమోను మరీ ఘోరమైనటువంటి తప్పిదాలు చేశాడు. దేవుడు రెండుసార్లు హెచ్చరించినా సరే ఆ విగ్రహ మందిరంలోనే, ఆయన కట్టినటువంటి మందిరంలోకి ఆయన ఏం చేశాడు, విగ్రహారాధన తీసుకొచ్చి అందులో ప్రవేశపెట్టడం జరిగింది. 1000 మంది భార్యలు చేసుకున్నాడు కాబట్టి విగ్రహారాధన జరిగించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనం లెక్కేసుకుంటే ప్రతి రాజు కూడా ఏదో ఒక లోపం కలిగి ఉన్నాడు. ఇస్రాయిల్ పరిపాలించిన రాజులు కానివ్వండి, ఇటు యూదులు పరిపాలించినటువంటి రాజులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి రాజులు కారు. కాబట్టి వీళ్ళని గురించి వీళ్ళు కాదు ఒక రాజును తీసుకుని వస్తానని చెప్పేసి అని దేవుడు ప్రమాణం చేయడం జరిగింది. ఎవరు ఆ రాజు? మళ్ళీ ఒక పర్ఫెక్ట్, ఒక పరిపూర్ణమైనటువంటి రాజు అవసరం. ఆ పరిపూర్ణమైనటువంటి రాజును గురించినటువంటి ప్రవచనాన్ని కీర్తనకారుడు 2వ కీర్తనలోని మాట్లాడటం జరిగిందండి. 2వ కీర్తన 6వ వచనం చూడండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. నేను కట్టడలను, ఇక్కడ చూడండి, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అతడు ఎలా పరిపాలన చేస్తాడో కిందకు వచ్చిన తర్వాత చెప్పాడు. 9వ వచనంలో చెప్పాడు చూడండి, ఇనుప దండముతో నీవు వారిని నలుగు కొట్టేదవు, కుండను పగలు కొట్టినట్లు వారిని ముక్క ముక్కలుగా పగలు కొట్టేదవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రాజులు కూడా పరిపూర్ణులు కాకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు, భవిష్యత్తును గుచ్చి మరొక రాజుని, అంటే ఒక మంచి రాజుని, ఒక పరిపూర్ణమైనటువంటి రాజుని దేవుడు తీసుకొని రావాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు యాజకత్వాన్ని మార్చాలా? యాజకత్వాన్ని మార్చి ఒక పరిపూర్ణమైనటువంటి యాజకుడిని తీసుకొని రావాలి. రాజులను మార్చాలి, ఒక పరిపూర్ణమైనటువంటి యాజకుడిని, ఒక పరిపూర్ణమైనటువంటి రాజుని తీసుకొని రావాలి. కాబట్టి ఈ రెండు కూడా కలిపి ఒక్కడే వేరువేరుగా చేస్తే ఇద్దరిని తీసుకొని రావాల్సి వచ్చింది. వేరువేరుగా చేస్తే ఇద్దరిని తీసుకొని రావాలి. ఒక పరిపూర్ణమైనటువంటి యాజకుడిని తీసుకొని రావాలి, ఒక పరిపూర్ణమైనటువంటి రాజుని తీసుకొని రావాలి. కాబట్టి ఇద్దరు కలిపి ఒకటే చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి దేవుడు తన సంకల్పంలో ఆలోచన చేసి ఇద్దరిని కలిపి ఒక్కడిని తీసుకొని రావాలనేటటువంటి ఆలోచన చేశాడు. దానిని జకరియా గ్రంథం ద్వారా ప్రవచించడం జరిగింది. జకరియా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, జకరియా 6వ అధ్యాయము 12వ వచనం చాలా స్పష్టంగా చూడండి. జకరియా 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే చదవండి, చదివి సహాయం చేయండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అనేటటువంటి ఒకడు గలడు. చిగురు అనేటటువంటి పదాలు మనకు బైబిల్లో చాలా చోట్ల కనపడుతున్నాయండి. చిగురు అనగానే ఎవరని మనకు గుర్తు రావాలి? యేసుక్రీస్తు అనేది మనకు గుర్తు రావాలి. చిగురు అని ఒకడు గలడు. చదవండి. అతడు తన స్థలములో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఆలయం పని ఎవరిదండి? అసలు యాజకుల పని. ఆలయం కట్టే పని ఎవరిది? యాజకుడు. ఎవరు వేరే వాడు వచ్చి పని చేస్తారు అక్కడ? యాజకులే పనిచేయాలి. ఆలయం కట్టాలంటే ఎవరు పనిచేయాలి? యాజకులే కట్ట, యాజకులే పనిచేయాలి. వేరే వాడు పనిచేయడానికి వెళ్ళదు. అన్నిల లోపల ప్రవేశించడం పనిచేయదు. అక్కడ పరిచర్య చేసే పని అయినా, ఆ వస్తువులు మూసే పని అయినా, ఇంకే పని సరే యాజకులే చేయాలి తప్ప ఇంక వేరే వాడు కట్టడానికి చేయడం వీల్లేదు. ఇక్కడ చిగురు అనేటటువంటి ఒకరి గురించి మాట్లాడుతున్నాడు. చిగురు అనేటటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన యెహోవా ఆలయాన్ని కడతాడు. ఎవని ఏ గోత్రంలో పడతాడు ఆయన? దావీదు గోత్రంలో పడతాడు, అంటే యూదా గోత్రంలో పడతాడు. యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడు ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవుని పని, యాజకత్వ పని ఎప్పుడు చేయలేదు. కానీ ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు, అంటే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? చిగురు అనేటటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన తానే యెహోవా ఆలయాన్ని కడతాడు. చదవండి. అతడే యెహోవా ఆలయాన్ని కడతాడు. ఒక్కడే కడతాడు, ఇంకెవరు కట్టడానికి వెళ్ళలేదు. అతడు ఘనత వహించుకొని మళ్ళీ సింహాసనాసీనుడై ఏలును. అతడు సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానం కలుగును. ఇద్దరు ఎవరై అంటే
ఒకవైపు అన్యులు ఒకవైపు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్య జనాంగం దేవుని పిల్లలు అయినటువంటి ఇజ్రాయేలు వీళ్ళిద్దరికీ సమాధానం కలగాలి అని అంటే ఎవరు చేయాలి? ఒక్కడే ఆలయాన్ని కట్టాలి, ఒక్కడే అందుట్లో ఆయనే ఆలయం, ఆయనే యాజకుడు యాజకత్వం చేయాలి, ఆయనే సింహాసనాసీనుడే రాజుగా కూడా పరిపాలన చేయాలి. అది కాబట్టి ఇక్కడ మందిరం అంటే యాజకత్వము రాజరికం అంటే పరిపాలన అన్నమాట. ఈ రెండు కూడా ఏం చేస్తుందంటే ఒకప్పుడు లేవీలు ఒకప్పుడు రాజులు వీళ్ళు పరిపాలించినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రెండింటి కలిపి మందిర పర్వతం చేసేస్తున్నాడు. మందిర పర్వతం ఒకప్పుడు యాజకత్వంగా ఉన్నటువంటి దాన్ని రెండు కలిపి చేయడానికి వీల్లేదు. రాజు రాజకీయమే చేయాలి తప్ప యాజకత్వం చేయడానికి వీల్లేదు. యాజకుడు యాజకత్వమే చేయాలి తప్ప రాజరికం చేయడానికి వీల్లేదు. రాజు యాజకత్వాన్ని ప్రయత్నం చేసినటువంటి సౌలు ఏమైపోయాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజరికం చేయాల్సినటువంటి యరొబాము ఆయన యాజకత్వం చేయడానికి పూనుకొని ఆయన ఏం చేశాడు? చేతికి కుష్టు రావడం జరిగింది. రాజరికం చేయాల్సినటువంటి ఉజ్జియా యాజకత్వం చేసి నొసటన కుష్టు తెచ్చుకున్నాడు, చివరికి చనిపోయాడు. ఆయన తెలుసుకోకుండా చనిపోయాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ రెండింటినీ మందిర పర్వతం చేసి ఒక రాజుని అంటే ప్రవచనాలు అంటే పర్ఫెక్ట్ యాజకుడిని తీసుకొని రావడం కోసం ఒక ప్రవచనం చేసి చెప్పాడు. యేష కీర్తన గారు 110:4 చెప్పాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఒక యాజకుడిని తీసుకొని వస్తాడు. రాజరికం చేయడానికి, రాజుగా పరిపాలన చేయడానికి ఆయనే సింహాసనాసనుడై సిగురు అనేటాడు. అంటే ఒక రాజుని నా పర్వతం మీద, సీయోను పర్వతం మీద నా రాజు నేను నిలబెడుతున్నాను, ఆయన పరిపాలన చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రవచనం ప్రకారం రెండింటిని కూడా ఒక్కడే అంటే రెండింటిని ఒక్కడే చేసేటటువంటి ప్రవచనం కూడా మనం చెప్పుకున్నాం. ఏంటంటే అది జకరియ గ్రంథము 6:12 రెండు కూడా ఒకటే చేస్తాడు. సిగురు అనేటటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన యాజకత్వం చేస్తాడు, ఆయనే రాజుగా సింహాసనాసుడై రాజుగా పరిపాలన చేస్తాడు. అప్పుడు ఇద్దరికి ఇద్దరికి నెమ్మది కలిగిద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మందిర పర్వతంగా దేవుడు చేయడం జరిగింది. ఈ మందిర పర్వతం ఏంటంటే సంఘమే. ఎలా మనం చెప్పొచ్చు సంఘము అనేది? ఎలా చెప్పొచ్చు అండి? మీరు ప్రవచనాలు చెప్పారా, ఇది వేసుకొచ్చి ఇక్కడ కలిపారు మీరు, మీరు ఎలా చెప్తారు అని చెప్పేసి అనవచ్చు. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:15 15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలేను అన్నాడు. అర్థమైందంటే స్పష్టమైందా కాలేదా? దేవుని మందిరం అంటే ఏంటి? అనగా జీవము గల దేవుని సంఘము. కాబట్టి మందిర పర్వతం ఏది అని అంటే సంఘము అని అర్థమైందా లేదా? మందిరమే సంఘము. మందిర పర్వతం అంటే రెండు కూడా ఉన్నాయి. మందిర పర్వతం అనేది ప్రత్యేకంగా చెప్పాడనంటే రెండు ఉన్నాయి. ఈ యెషయా గ్రంథంలో మీకా గ్రంథంలో ప్రవచింపబడ్డటువంటి ప్రవచనాలు పెంతకొస్తు దినాన నెరవేర్ని, ఆ రోజే పెంతకొస్తు పండగ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘమే మందిరము ప్లస్ ఆ సంఘమే రాజ్యము. అంటే రాజరికం అందిట్లోనే జరగాలి, యాజకత్వం కూడా అందిట్లోనే జరగాలి. మన ప్రధాన యాజకుడుగా ఆయన ముందుగానే వెళ్ళిపోయాడు. అంతకుముందు మందిరంలో చేసేవాడు, భౌతికమైనటువంటి మందిరంలో చేసేవాడు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? డైరెక్ట్గా దేవుని ముందే మనసు ముందు చేశాడు. దేవునికి ప్రతిరూపమైనటువంటి మనసు ముందు ఈ లేవి గోత్రంలో ఉన్నటువంటి యాజకుడు చేసేవాడు యాజకత్వం. ఇప్పుడు డైరెక్ట్గా దేవుని ఎదుటే యాజకత్వం చేయడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండు కలపబడ్డాయి. మందిరం లేకుండా పర్వతం లేదు, పర్వతం లేకుండా మందిరం లేదు. ఇప్పుడు ఒకవేళ దీన్ని మందిరం అని మనం ఆలోచన చేస్తే, మందిరం అని విశ్వసించడానికి రిఫరెన్స్ అది. ఇంకా మీకు కావాలంటే ఇంకా కొన్ని రిఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
మూడో అధ్యాయం 16 వచనం చూడండి. మూడో అధ్యాయం 16 వచనం. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అన్నాడు. చాలండి. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన వాడే వాడు దేవుని ఆలయం ఎవరట? మనమే. మరి ఆలయం అయినప్పుడు అది పర్వతం కూడా కావాలి కదా, రాజ్యం కూడా కావాలి కదా, రాజ్యం అయితే లేదా? అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 16:18 వచనాలు కలిపి చెప్తూ, 18 వచనం వలన సంఘాన్ని వాగ్దానం చేశాడు. 19 వచనంకి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవ నేరవు అని చెబుతూ రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి 16:18-19 వచనాలు చూడండి. కొరింథీయులు రాసిన అపొస్తలుల అదే మత్తయి సువార్త 16, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఆయన ఏ విశ్వాసాన్ని అయితే ఒప్పుకున్నాడో, క్రీస్తు అనేటటువంటి విశ్వాసాన్ని, దేవుని కుమారుడు అనేటటువంటి విశ్వాసాన్ని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి మనం కూడా బాప్తిసం పొందేటప్పుడు దేవుని కుమారుడు అని విశ్వసించే బాప్తిసం పొందుతున్నాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆయన సంఘాన్ని కడతాడట, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవలేదు. దాని ఎదుట అన్నాడా, వాటి ఎదుట అన్నాడా? ఆయనకు అనేకమైన సంఘాలు లేవు, ఒక్క సంఘమే ఉంది. ఒకవేళ మనం అపార్థం చేసుకుంటామని సంఘాన్ని ఆయనకు భార్యతో సమానంగా చెప్పడం జరిగింది. భార్యలు ఎంతమంది ఉంటారండి? ఇద్దరు భార్యలు ఉంటే మనం తప్పు పడతాం. ఇవాళ 3,000 సంఘాలు, 30,000 సంఘాలు, 40,000 సంఘాలు, 50,000 సంఘాలు ఉన్నాయి. అంటే క్రీస్తుకి ఎన్ని సంఘాలు మనం, ఎంతమంది భార్యలు మనం అంటగడతాం ఒకసారి ఆలోచన చేయండి. తప్పు నిర్ణయం. ఆయనకు ఒకటే సంఘం ఉండాలి, ఒక్కటే భార్య ఉండాలి ఆయనకి. కాబట్టి అది మందిరం అయినప్పుడు ఆ మందిరమే ఆయన రాజ్యమై ఉంది. కాబట్టి రెండు కలపబడ్డాయి, రెండింటిని నిర్వర్తించేటటువంటి వాడు ఒక్కడే, ఆయనే పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, నిష్కళంక, కళంక లేనటువంటి వాడు, నిష్కళంకుడు. హెబ్రీ పత్రికలో ఆ మాట చెప్తాడు చూడండి. హెబ్రీ పత్రికలోని మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడట? కళంకం లేనటువంటి వాడు అన్నాడు. 7:26 చూడండి. 7:26 మనుషులు పవిత్రులు కానీ ఈయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక. మానవులు ఏదో ఒక సమయంలో పాపుల్లో చేరిపోయారు, రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు చేరిపోయారు, యాజకులకు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేరిపోయారు. కాబట్టి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు మనకి సరిపోయినటువంటి వాడు. ఈరోజు సంఘము, మందిరం అనేటటువంటి ఆలోచన చాలామందికి లేదు, అవగాహన కూడా లేదు. ఒకవేళ మందిరం, సంఘం మందిరమే అయితే, ఈ రిఫరెన్స్లు మన ఆధారంగా, అంటే కొరింథీ రాసినటువంటి పత్రిక 3:16-17 వచ్చిన ప్రకారం మందిరమే అయితే, తిమోతికి రాసినటువంటి పత్రిక 3:15 వచ్చిన ప్రకారం మందిరం అయితే, అది రాజ్యం కూడా అయి ఉండాలి. రాజ్యం కాకుండా మందిరం లేదు, మందిరం లేకుండా రెండు పోస్టులు ఒక్కడే చేయాలి, వేరొకటి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరినవాడు, పవిత్రుడు. ఆయన తప్ప వేరొక వాడు లేడు. కాబట్టి ఆయన ద్వారానే, ఆయన చేసేటటువంటి యాజకత్వం ద్వారానే మనందరం కూడా పవిత్రం అయిపోయినాం, పరిశుద్ధం అయిపోయినాం. ఇప్పటికీ మనం ఒకవేళ ఏదన్నా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ఆయన మన తరపున దేవునికి యాజకత్వం చేస్తున్నాడు, మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఆయన యాజకత్వం చేస్తున్నాడు. అక్కడుండి సింహాసనాసీనుడై, అక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు ఆయన. తన కుడిపార్శ్వం ఏముందండి? సింహాసనం ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 1:12 వచ్చింది చూడండి. ఆయన సింహాసనాసీనుడై ఆయన పరిపాలన కూడా కొనసాగిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆయన గ్రంథంలోని, మన కొరకు ముందుగా అపొస్తల ద్వారా ప్రవచింపబడ్డటువంటి, అపొస్తల ద్వారా చెప్పబడ్డటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా గ్రంథస్థం చేశాడు. వాటి ద్వారా ఆయన అక్కడుండి పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి అది యాజకత్వం జరిగించేటటువంటి స్థలము సంఘమే, అనగా మందిరమే. రాజరికం జరిగించేటటువంటి, దేవుడు రాజరికం జరిగించేటటువంటి ప్రాంతం కూడా, ప్రదేశం కూడా సంఘమే. అది దేవుని మందిర పర్వతం అయిపోయింది. కాబట్టి దేవుని మందిర పర్వతంలో నీవు ఉన్నావా? ప్రభు యేసుక్రీస్తు ద్వారా యాజకత్వాన్ని పొందుతున్నావా? ప్రభు యేసుక్రీస్తు ద్వారా పరిపాలించబడుతున్నావా?
ఒకవేళ లేదు అని అంటే ఇప్పటి వరకు ఒకవేళ ఆ అవగాహన మనకు లేకపోతే ఇప్పటికైనా మనం తెలుసుకుందాం. సంఘమే దేవుని మందిర పర్వతము, ఆయన ద్వారా యాజకత్వాన్ని పొందుతున్నాం, ఆయన కింద మనం సహయాజకులుగా మనం కూడా యాజకత్వాన్ని చేయడాన్ని మనకు కూడా యాజకత్వ హక్కులు మనకు కల్పించాడు. యోహానువార్త 4:27 వచ్చిన అంట చూడండి సార్, యోహానువార్త 4:27. సరే ఓకే అండి చదవండి. యోహానువార్త 4:21 వచ్చిన ఈ సందర్భం మనందరికీ తెలుసు, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి సందర్భం. 21 వచ్చిన అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఒక ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను అయ్యా సోమ్రోనీలు పర్వతాల మీద ఆరాధన చేశారు. అర్థమైందండి, ఇది వీళ్ళు ఎక్కడ సుగారాను పట్టణం దేనికి సంబంధించిందంటే సోమ్రోని పట్టణానికి సంబంధించింది. వీళ్ళు ఎక్కడ ఆరాధన చేశారు అంటే పర్వతాల మీద దేవుని ఆరాధన చేశారు సోమ్రోనీలు. ఇక యూదయ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు యెరూషలేములో ఆరాధన చేశారు. అంటే వీడి రాజ్యం విడిపోయింది కదా, అప్పుడు రాజ్యం విడిపోయి యూదయ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలన కేంద్రంగా యెరూషలేములు పరిపాలన కేంద్రంగా చేసుకొని యూదులు పరిపాలన చేశారు. వీళ్ళు సోమ్రోని పట్టణాన్ని వాళ్ళు పరిపాలన కేంద్రంగా చేసుకొని వీళ్ళు పరిపాలించడం ప్రారంభించారు, వీళ్ళు ఇస్రాయేలీలు. అర్థమైందండి, కాబట్టి యూదులు ఇస్రాయేలీలు వీళ్ళిద్దరి మధ్య మరి ఒక కొత్త రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, సమరీయులు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే పర్వతాల మీద ఆరాధన చేయడం ప్రారంభించారు. వీళ్ళు పర్వతాల మీద, వీళ్ళేమో యెరూషలేములో ఆరాధన చేశారు. యెరూషలేముకు రాలే వీళ్ళు. యెరోబాము యాజకత్వం చేయడం గల కారణం ఏంటి, యెరూషలేం పోతే మళ్ళీ అందిట్లో కలిసిపోతారేమో అనేటటువంటి ఆలోచనతో నేను ఏం చేశారంటే ఆరాధనా కేంద్రాలని ఈయన దానిలోను బేతోల్లోనూ ఏర్పాటు చేసి దహనబలి అర్పించడం ప్రారంభించాడు. అదే కాబట్టి వీళ్ళు సోమ్రోన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు సోమ్రోన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, సమరయకు సంబంధించినటువంటి వాళ్ళు, పర్వతాల మీద ఆరాధన చేసేవాళ్ళు, లేదా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉన్నత స్థలాల్లో ఆరాధన చేసేవాళ్ళు. వీళ్ళు మాత్రానికి యూదాకి సంబంధించినటువంటి వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఆరాధన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్తున్న ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతాల మీద ఆరాధన చేయరు. పర్వతాలు కాదు, వాళ్ళు అక్కడ చేయరు, యెరూషలేములో చేయరు. ఎక్కడ చేస్తారు మరి, ఇదిగో ఇక్కడ చేస్తారు. మందిర పర్వతం అనేది సంఘం ఒకటి ఉంది, ఆ సంఘంలో చేస్తారు. అది రాబోయేటటువంటి త్వరలోనే రాబోయేటటువంటి ఆ కాలాన్ని గురించి చెప్పడం జరిగింది. అది సమరయ స్త్రీతో వివరంగా చెప్పాడు అన్నమాట. అర్థమైందండి, అప్పుడు ఎలా ఆరాధన చేస్తారు, అయ్యా అప్పుడు ఎలా ఆరాధన చేస్తారు, ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారని తెలియదు. కాబట్టి మరి అది స్టార్ట్ అయింది, అదంటే ఆ విధానం స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చిందంటే అప్పటికే వచ్చింది కాదు, ఆ విధానం స్టార్ట్ అయింది అంటే దానికి పునాదులు పడుతున్నాయి అన్నమాట. కాబట్టి సంఘము అనేది దేవుని మందిర పర్వతం. మందిరం లేకుండా రాజ్యం లేదు, రాజ్యం లేకుండా మందిరం లేదు. ఒకప్పుడు అవకాశం లేదు, రాజు రాజుగానే ఉండాలి, యాజకుడు యాజకుడిగా ఉండాలి. ఇప్పుడు రాజే యాజకుడు, అందుకని మనల్ని కూడా ఎలా చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 వచ్చినోళ్ళని, రాజులైన యాజక సమూహం, రాజులము ప్లస్ యాజక సమూహం, యాజకులం కూడా. కాబట్టి మందిరము పర్వతం కలిసిపోయింది, అదే సంఘము. సంఘంలోనే యాజకత్వము రాజరికం రెండు నడుస్తున్నాయి. కాబట్టి సంఘంలోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రధాన యాజకుడిగా మన మీద పరిపాలన చేస్తున్నా, యాజకత్వం చేస్తున్నాడు, ఆయన రాజుగా మనల్ని పరిపాలన చేస్తున్నాడని తెలియజేస్తూ ఓపిక ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఒకవేళ మీకు తెలియకపోతే సంఘమే దేవుని మందిరము అనే సంగతి తెలుసుకోవాలని, దేవుని మందిర పర్వతం అనే సంగతి తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, యాజకత్వం పొందుతున్నాం, పరిపాలన విధానాన్ని కూడా పొందుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ఓకే అండి.